हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सुनीता ट्रेंड्स। ई रोज नेनु मीकु चिकन करी एला चेयालो चूपिस्तानंडी। ई चाला ओल्ड स्टाइल पद्धतिलो नेनु चेस्तुन्नानन्नमाट। सो मीरु कनुक ना चैनल नी फस्ट टाइम चूस्ते सब्सक्राइब चेयंडी, अलाने बेल ऐकान नी क्लिक चेयंडी, सो दट ना नोटिफिकेशन्स मीकु फस्ट वस्तायी। सो चिकन करी कावाल्सिन इंग्रीडियंट्स, चिकन हाफ केजी तीसुकुन्नानु। दीनि बागा क्लीन चेसुकोनी पेट्टुकोवाली मनं। 2 ఆనియన్స్, 3 చిల్లీస్ తీసుకున్నానండి। సో ఆనియన్స్ ని బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। అలానే పచ్చిమిర్చిని కూడా మధ్యకి ఇలా చీల్చుకోవాలన్నమాట। 2 టొమాటోస్ తీసుకున్నాను। ఈ టొమాటోస్ ని కూడా మనం స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకోవాలి। సో జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను। ఇది గసగసాలు, పచ్చి కొబ్బరి, జీడిపప్పు నీళ్ళలో నానపట్టి చేసుకున్న పేస్ట్ అన్నమాట। 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను। సో ఇది మీరు చూసుకొని వేసుకోండి ఎంత సరిపోతుందో। అలానే salt టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి। నేను ఇక్కడ rock salt తీసుకున్నాను అన్నమాట। ఈ salt యూస్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అన్నమాట కర్రీకి। 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను। సో ఇంకా కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు। అలానే సంబార్ కారం నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదండి, ఈ కారం ఎలా చేసుకోవాలో। సో అది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను। ఇది వేయడం వల్ల గ్రేవీ మంచి టేస్టీ వస్తుందన్నమాట। కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి, కరివేపాకు ఒక రెమ్మ తీసుకున్నాను। ఏ కర్రీకైనా కొత్తిమీర కరివేపాకు మంచి ఫ్లేవర్ ని ఇస్తుందన్నమాట। సో అది మాత్రం మిస్ చేసుకోకండి। సో ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। సో ఆయిల్ బాగా హీట్ ఎక్కని ఇచ్చిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాము। సో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాము। సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నానండి। దీని బాగా మంచి గోల్డ్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి। సో ఇలా బాగా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి। సో ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి। సో నేను దీంట్లో ఇప్పుడు టొమాటో యాడ్ చేస్తున్నాను। సో ఈ టొమాటో కూడా బాగా మగ్గిపోవాలన్నమాట। సో చూసారు కదా, టొమాటో ఆల్మోస్ట్ మగ్గిపోయింది। సో ఇందులో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం। సో చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। ముక్కలకి ఆనియన్స్, టొమాటో అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట। సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం salt వేస్తున్నానండి। salt చూసుకొని వేసుకోండి। సో ఈ salt వేయడం వల్ల చికెన్ లో ఏమన్నా వాటర్ ఉంటే అదంతా బయటికి వచ్చేస్తుందన్నమాట। ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి। ఇప్పుడు నేను చెప్పాను సంబార్ కారం వేసుకుంటున్నాను। ఈ సంబార్ కారం చెప్పాను కదండి, ఇది మంచి టేస్ట్ ని ఇస్తుంది। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి। సో ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకోవాలి। కారం కూడా వేసేసుకున్నాను। సో ఇవన్నీ తో మనం బాగా కలుపుకొని ఒక 10 నిమిషస్ కుక్ చేసుకోవాలన్నమాట। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేయాలండి। సో ఇలా అన్ని వేసి కుక్ చేయడం వల్ల వాటర్ వస్తుందన్నమాట చికెన్ లో నుంచి। సో ఆ వాటర్ తోటి మాక్సిమం కుక్ కావాలి। సో నేను ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు। సో జస్ట్ మిక్స్ అవ్వడానికి మాత్రమే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను। సో ఇలా కుక్ చేసుకుంటే చూసారు కదా వాటర్ వచ్చేసింది। ఇంకొక 2 నిమిషస్ కుక్ చేసుకుంటే మనకి ఇంకా వాటర్ అనేది వస్తుందన్నమాట। చూసారా వాటర్ అనేది వచ్చేసింది। ఇప్పుడు దీంట్లో నేను కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ అలానే గరం మసాలా కూడా 1/2 టీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదండి, దాంట్లో కొంచెం వేసుకున్నాను అన్నమాట।
సో ఇవి కూడా మొత్తం బాగా మనం కలుపుకోవాలి. సో ఈ మసాలా అంతా పట్టి ఈ మసాలా తోటి ఈ చికెన్ మొత్తం బాగా ఉడకాలన్నమాట. సో గ్రేవీ అనేది మనం వేసిన కొబ్బరి గసగసాలు కాజు జీడిపప్పు పేస్ట్ తోటి వస్తుందండి. అలానే సాంబార్ కారం తోటి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. టేస్ట్ కూడా గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకొని చికెన్ ఉడికిందా లేదా అని చూసుకోండి. ఒకవేళ చికెన్ ఉడకపోతే ఇంకో 5 మినిట్స్ పెట్టుకొని కుక్ చేసుకోండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఒక పీస్ తీసుకొని కుక్ అయిందా లేదా అని. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో చూసారు కదా, ఇలా పైకి మనకి ఆయిల్ రావాలన్నమాట. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే అలా ఆయిల్ వస్తే. సో అలా ఆయిల్ వచ్చిన తర్వాతే అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది చికెన్. సో దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకుంటాను. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. రైస్లోకి, రోటీలోకి, చపాతి ఏదైనా సరే తీసుకోవచ్చండి సైడ్ డిష్గా ఈ చికెన్ కర్రీని. సో మీరు ఇలా ట్రై చేయండి, గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు నచ్చితే నాకు ఒక లైక్ కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.